డిజిటల్ కరెన్సీ దిశగా భారత్ అడుగులేస్తోంది. ఈ మేరకు కేంద్ర బ్యాంక్ అంతర్గత కమిటీ కసరత్తుతో సాగుతోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయంతో ముందుకు వస్తామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అన్నారు. డిజిటల్ కరెన్సీపై ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలోనే ప్రకటన చేసిందని ఆయన గుర్తు చేశారు. కమిటీ కసరత్తు పూర్తయిన వెంటనే ప్రకటన చేస్తామని కనుంగో తెలిపారు. బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో అధికారిక డిజిటల్ కరెన్సీని తీసుకువస్తామని ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నిషేధిస్తామని ప్రభుత్వం గత వారం స్పష్టమైన సంకేతాలు కూడా పంపింది. ఇక డిజిటల్ కరెన్సీకి సంబంధించి తాము ఇప్పటికే డాక్యుమెంట్ను విడుదల చేశామని, ఆర్బీఐలో డిజిటల్ కరెన్సీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తమ డిజిటల్ చెల్లింపుల పత్రంలో పేర్కొన్నామని కేంద్ర బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలు, వర్చువల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీలకు ఇటీవలే ఆదరణ పెరుగుతోంది. వీటిపై నియంత్రణ సంస్థలు ప్రభుత్వ ప్రేక్షక పాత్ర వహించడంలో వీటిలో పొంచి ఉన్న రిస్క్ పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది.